రోజులు ఢిల్లీలో ఉన్నాం. ఇంచేదంటే ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టాలని ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, అలాగే గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక దీక్ష చేయాలని, అలాగే గాంధీ గారు సమాధి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి రావాలని చెప్పి ఉద్దేశంతో వెళ్ళాం. వెళ్తే మధ్యలో ఒక టైంలో మేమంతా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ అందరూ కూర్చొని డిస్కషన్ ఏమొచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకో కేసు పెట్టి బయటికి రాకుండా చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు డిస్కషన్ వచ్చింది. అది కరెక్టే కదా, ఇవాళ పేపర్తో తెలిసిపోయింది మనకి అది కరెక్ట్ అని. తర్వాత లోకేష్ గారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి లోపడేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి డిస్కషన్ అందరూ ఒక్కొక్క మాట అంటున్నారు. నేను అన్నాను ఏమంటే, దాంట్లో అనుమానం ఉన్నది ఎంతమందిని కావాలో అంతమందిని లోపడేస్తాడు, ఒక సైకో అని చెప్పాను కదా ముందు నుంచి, అదే లక్ష్యంతో ఉన్నాడు. అంటే ఇంకో వ్యక్తి అన్నారంటే, మరి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని లోపడైతే మరి ఎలా మరి ఎలక్షన్లో ఎలా తిరగాలో, గ్రామాలు ఎలా తిరగాల అన్నప్పుడు లోకేష్ ఏమన్నారంటే, నేను నా మీద కేసు పెట్టినాను, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రిపేర్ అయి ఉన్నాను అన్నారు. అంటే నేనేమన్నారు, బాబు తప్పదు నాన్నగారి లాంటి పెద్ద ఆయన పెట్టినప్పుడు మాలాటోళ్ళు పెడితే అంత తప్పే ఉంది, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మరి ఎలాగని చెప్పి అంటున్నారు, మరి ఎలాగ పార్టీని ఎలా నడిపించాలని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు ఏ టైంలో పార్టీ పెట్టారో తెలియదు, కానీ ముహూర్తంలో ఎన్నో ఉడిదుడుకులు వచ్చాయి పార్టీకి, అయినా పార్టీ నిలబడుతూనే వచ్చింది. కారణం ఏంటంటే, అటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. రెండోది ఏంటంటే, మీరు ఏం భయపడవలసిన లేదు, ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆ దుర్మార్గుడు కానీ ఇలా చేస్తే మన మేడం ఉన్నారు, లోకేష్ గారు మిస్సెస్ బ్రాహ్మణి గారు ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకొని మిగతా కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం, ఎవరు భయపడదు, ఎంతమంది లోపల వేసినా పర్లేదు, ఈ పార్టీని బతికించుకోవాలి మనందరం కూడా, అటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు, సిద్ధంగా ఉన్నారు, దానికి ఎవరు భయపడవసరం లేదు, ఎంతమంది అరెస్ట్ చేస్తే చేసుకోండి అని అన్నాను నేను. దానికి ఇవన్నీ వస్తున్నాయి, కానీ తప్పు ఉంది ఉన్నమాట, నా మనసులో మాట అది. 3 రోజులు ఢిల్లీలో ఉన్నాం, ఇంచేదంటే ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టాలని ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి, అలాగే గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక దీక్ష చేయాలని, అలాగే గాంధీ గారు సమాధి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి రావాలని చెప్పి ఉద్దేశంతో వెళ్ళాం. వెళ్తే మధ్యలో ఒక టైంలో మేమంతా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ అందరూ కూర్చొని డిస్కషన్ ఏమొచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇంకో కేసు పెట్టి బయటికి రాకుండా చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు డిస్కషన్ వచ్చింది. అది కరెక్టే కదా, ఇవాళ పేపర్తో తెలిసిపోయింది మనకి అది కరెక్ట్ అని. తర్వాత లోకేష్ గారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి లోపడేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి డిస్కషన్ అందరూ ఒక్కొక్క మాట అంటున్నారు. నేను అన్నాను ఏమంటే, దాంట్లో అనుమానం ఉన్నది ఎంతమందిని కావాలో అంతమందిని లోపడేస్తాడు, ఒక సైకో అని చెప్పాను కదా ముందు నుంచి, అదే లక్ష్యంతో ఉన్నాడు. అంటే ఇంకో వ్యక్తి అన్నారంటే, మరి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని లోపడైతే మరి ఎలా మరి ఎలక్షన్లో ఎలా తిరగాల, గ్రామాలు ఎలా తిరగాల అన్నప్పుడు లోకేష్ ఏమన్నారంటే, నేను నా మీద కేసు పెట్టినాను, నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రిపేర్ అయి ఉన్నాను అన్నారు. అంటే నేనేమన్నారు, బాబు తప్పదు నాన్నగారి లాంటి పెద్ద ఆయన పెట్టినప్పుడు మాలాటోళ్ళు పెడితే అంత తప్పే ఉంది, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మరి ఎలాగని చెప్పి అంటున్నారు, మరి ఎలాగ పార్టీని ఎలా నడిపించాలని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు ఏ టైంలో పార్టీ పెట్టారో తెలియదు, కానీ ముహూర్తంలో ఎన్నో ఉడిదుడుకులు వచ్చాయి పార్టీకి, అయినా పార్టీ నిలబడుతూనే వచ్చింది. కారణం ఏంటంటే, అటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారు. రెండోది ఏంటంటే, మీరు ఏం భయపడవలసిన లేదు, ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఆ దుర్మార్గుడు కానీ ఇలా చేస్తే మన మేడం ఉన్నారు, లోకేష్ గారు మిస్సెస్ బ్రాహ్మణి గారు ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకొని మిగతా కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం, ఎవరు భయపడదు, ఎంతమంది లోపల వేసినా పర్లేదు, ఈ పార్టీని బతికించుకోవాలి మనందరం కూడా, అటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు, రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు, సిద్ధంగా ఉన్నారు, దానికి ఎవరు భయపడవలసిన లేదు, ఎంతమంది అరెస్ట్ చేస్తే చేసుకోండి అని అన్నాను నేను. దానికి ఇవన్నీ వస్తున్నాయి, కానీ తప్పు ఉంది ఉన్నమాట, నా మనసులో మాట అది.